హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ ఐడియాస్ వన్ మో బ్లాగ్. ఈ బ్లాగ్లో నేను ఆల్రెడీ చెప్పాను కదా, శ్రీశైలం బ్లాగ్లో ఫారెస్ట్కి వెళ్తున్నాం అనేసి. నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే బ్లాగ్ నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక ఆ రోజు మేము ఇష్టకామేశ్వరి టెంపుల్కి వెళ్ళాము. ఇష్టకామేశ్వరి టెంపుల్ టోటల్ మొత్తం అడవిలోనే ఉంటుంది అండి. అక్కడికి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అనేది, అక్కడ విశిష్టత కూడా నేను మొత్తం కూడా ఈ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి, అస్సలు మిస్ కావద్దు. ముందుగా నంది సర్కిల్ నుండి జీపులు లోకల్ సైడ్ సీయింగ్ ప్లేసెస్ చూడడానికి దొరుకుతాయండి. లోకల్ సైడ్ సీయింగ్లో ప్లేసెస్ పంచదార, పాలధార, సాక్షి గణపతి, హటకేశ్వరం, శిఖరం, ఈ ప్లేస్లన్నీ చూపించి తీసుకొస్తారు. టోటల్ చూపించినందుకు 1 పర్సన్కి 150 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. కానీ మేము ఇక్కడ ఇష్టకామేశ్వర టెంపుల్ వెళ్ళడానికి శిఖరం దగ్గర జీపులు అనేవి స్టార్ట్ అవుతాయి. మేము నంది సర్కిల్ నుండి శిఖరం వరకు 1-way trip లాగా వెళ్ళాము. దీనికి 1 పర్సన్కి 100 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మాకు కలిసి వచ్చింది ఏంటంటే, అందులో సాక్షి గణపతి, హటకేశ్వరం చూపించి ఆ తర్వాత ఇష్టకామేశ్వర టెంపుల్ వెళ్ళే జీపుల దగ్గర ఆపారు. ముందుగా ఇక్కడ సాక్షి గణపతి స్వామివారిని మనం దర్శనం చేసుకోవాలి. మామూలుగా అయితే మనం శ్రీశైలం చేరుకునే ముందే ఇక్కడ సాక్షి గణపతి ఆశీర్వాదం తీసుకున్నాక మనం శ్రీశైల దర్శనం అనేది అలాగే మేము ఇక్కడ దిగేసి స్వామివారి దర్శనం చేసుకొని అర్చన చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము హటకేశ్వరానికి. ఇక్కడ మన ఓన్ వెహికల్స్తో వస్తే మాత్రం తప్పకుండా ఫస్ట్ సాక్షి గణపతి దర్శనం చేసుకున్నాకనే మనం శ్రీశైల దర్శనం అనేది చేసుకోవాలి. మేము హటకేశ్వరానికి స్టార్ట్ అయిపోయాము. హటకేశ్వరం చేరుకోవడానికి మనకి 20-25 మినిట్స్ టైం అనేది పడుతుంది. ఇక్కడ హటకేశ్వరం యొక్క స్టోరీ ఏంటి అంటే, దీనిని అటకేశ్వరి, అటకేశ్వరం అని కూడా అంటారు. శివభక్తుడైన కుమ్మరి కేశప్పకు శివుడు అటికలో బంగారు లింగ రూపంలో ప్రత్యక్షమే అనుగ్రహించాను. ఆ విధంగా అనుగ్రహించడం వలన దానిని మనము హటకేశ్వరం అని పిలుస్తాము. ఇక్కడ స్వామివారి యొక్క లింగము బంగారు లింగ రూపంలో ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైతే వెళ్ళలేదో తప్పకుండా వెళ్ళండి. ఇక అక్కడ నుంచి మేము ఒక 15-20 మినిట్స్ తర్వాత మళ్ళీ శిఖరం వైపు స్టార్ట్ అయిపోయాము. లో మనం శిఖరం దగ్గరికి చేరుకుంటాము. మనం ఇష్టకామేశ్వరి టెంపుల్కి వెళ్ళాలి కదా, ఈ జీపులన్నీ నెక్కంటి జింగిల్ రెడ్ ఆఫీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి. ఈ ఆఫీస్ శిఖరం నుండి కేవలం 10 అడుగుల దూరంలో మాత్రమే ఉంటుంది. జింగిల్ రెడ్కి ఎప్పుడైనా సరే మనం 8:30 వరకు చేరుకోవాలి. 1 అవర్ తర్వాత మాకు ఈ జీప్ అలాట్మెంట్ అనేది జరిగింది. దాదాపు 9:30కి స్టార్ట్ అయిపోయాము. ఇక ఇష్టకామేశ్వరి టెంపుల్కి మనం స్టార్ట్ కావడానికి అలాగే బుక్ ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది అంటే, ఇది 2 రకాలుగా ఉంటుంది. డైలీ 120 మెంబర్స్ మాత్రమే అలో ఉంటుంది. ఆన్లైన్ చేసుకోవచ్చు, కానీ ఇది 15 రోజుల ముందు చేసుకోవాలి. దీనికి కేవలం
16 మందికి మాత్రమే బుక్ చేసుకోవచ్చు, కేవలం ఆన్లైన్లో. ఆ బుక్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఆ తర్వాత సెకండ్ టైప్ వచ్చేసి డైరెక్ట్ మనకి ఆఫీస్ వద్దకు వెళ్తే కేవలం 104 మెంబర్స్కి మాత్రమే కౌంటర్ వద్ద ఇస్తారు. ఈ టికెట్ రేపటి కోసం ముందే తీసుకొని పెట్టుకోవాలి. అంటే ఏ విధంగా అంటే, మనం రేపు వెళ్ళాలి అనుకుంటే ఈరోజు మనం జంగిల్ రైడ్ దగ్గరికి వెళ్ళి బుక్ అనేది చేసుకుంటే మనకి రేపటికి అవకాశం అనేది వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, కేవలం జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మంత్స్లో ఇది అనేది క్లోజ్ అయి ఉంటుంది, మిగతా మంత్స్లో ఇది ఓపెన్ అయి ఉంటుంది. ఇది కేవలం కొంతమంది మాత్రమే వెళ్తారండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా, కేవలం 120 మంది మాత్రమే ఇది పర్మిషన్ అనేది ఇస్తారు. ఇక అక్కడ మేము 1 అవర్ తర్వాత స్టార్ట్ అయిపోయాము ఇష్టకామేశ్వరి టెంపుల్ దగ్గరికి. ఇష్టకామేశ్వరి టెంపుల్ వెళ్ళడానికి దాదాపు మనకి 2 అవర్స్ జర్నీ అనేది పడుతుంది. మొత్తం కూడా అడవిలోనే ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మనం అడవిలోకి ఎంటర్ అవ్వడానికి కూడా మనకి అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ అనేవి ఉంటారు, వాళ్ళకి మన టికెట్స్ అనేవి చూపించాక వాళ్ళు లోపలికి అలౌ చేస్తారు. మొత్తం కూడా అన్నీ కూడా జీప్లలోనే వెళ్తాము, చాలా కష్టంగా ఉంటుంది, అలాగే థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. ఎవరైతే థ్రిల్లింగ్ కావాలి అలాగే అడవులలోకి వెళ్ళి చూసి రావాలి అనేవాళ్ళు, ఇది మాత్రం తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయవలసిన ప్లేస్. చాలామంది శ్రీశైలంకి వెళ్ళి వచ్చేవాళ్ళు ఏంటి అంటే, జస్ట్ అక్కడున్న ప్లేసెస్ ఏంటి అంటే జస్ట్ సాక్షి గణపతి, హటకేశ్వరం, శిఖరం, ఈ కొన్ని కొన్ని ప్లేసెస్ మాత్రమే చూసి తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. బట్ ఇష్టకామేశ్వరి టెంపుల్, అలాగే ఇంకొక టెంపుల్ అనేది కూడా ఉంది, ఆ వీడియో నేను నెక్స్ట్ లాగ్లో అప్లోడ్ చేస్తాను. ఇవేంటి అంటే చాలామంది ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ చేయరు, బట్ ఇది మాత్రం తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్. ఇక ఇక్కడ చూస్తున్నారుగా మొత్తం కూడా అడవి జంగిల్ ఏ విధంగా ఉందో, చాలా అద్భుతంగా ఉంటుంది, మీరు కూడా చూస్తూ ఉండండి. అలాగే ఇష్టకామేశ్వర దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి, దాని యొక్క విశిష్టత ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను, తప్పకుండా వినండి. భారతదేశంలో ఇష్టకామేశ్వరి దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్ప మరెక్కడ మరో ఆలయం కనిపించదు. శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకునే ప్రతి ఒక్కరూ ఇష్టకామేశ్వరి దేవాలయం దర్శనం చేసుకోలేరు, అదృష్టవంతులు మాత్రమే ఇష్టకామేశ్వరి అమ్మవారి గురించి తెలుసుకొని అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే ఎటువంటి కోరికలైనా ఈ అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తుందనేది అక్కడ భక్తుల యొక్క నమ్మకం. ఈ అమ్మవారి నుదుట బొట్టు పెట్టి తమ కోరికలు కోరుకుంటారు. విశిష్టత ఏంటి అంటే, అమ్మవారి నుదుట మెత్తగా మానవ శరీరాన్ని తాకిన అనుభూతిని ఇస్తుంది. తప్పకుండా ఇది ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిన ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. అమ్మవారికి మనం చేతులతోటి మనం బొట్టు పెట్టుతాము. పూర్వం అటవీ ప్రాంతంలో సిద్ధులచే మాత్రమే కొలవబడే ఈ అమ్మవారు నేడు సామాన్య ప్రజల చేత కూడా పూజలు అందుకుంటున్నారు. శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యాలు ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఒకటి. ఎంత గొప్ప కోరికనైనా ఈ అమ్మవారు తీరుస్తుంది కాబట్టి ఆమెను ఇష్టకామేశ్వరి దేవిగా కొలుస్తారు. పరమశివుడు, పార్వతీదేవిల ప్రతిరూపంగా ఈ అమ్మవారి విగ్రహాన్ని భావిస్తారు. ఇష్టకామేశ్వరి దేవి చతుర్భుజాలను కలిగి ఉంటుంది. 2 చేతులతో తామర మొగ్గలను, మరో 2 చేతులతో ఒక చేతిలో శివలింగాన్ని, మరో చేతిలో రుద్రాక్షమాలతో తపస్సు చేస్తూ ఉంటారు. ఈ గుహలాంటి దేవాలయంలో దీపపు వెలుగు మధ్య అమ్మవారి దర్శనం ఆధ్యాత్మిక భావనను పెంచుతుంది. ఇక్కడ పరిసరాల్లో కూర్చొని కాసేపు ధ్యానం చేస్తే మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. స్థానికంగా నివసించే చెంచులచే ఈ అమ్మవారు పూజలు అందుకుంటారు. ఇక్కడ అందరూ కూడా చెంచులే ఉంటారండి, వాళ్ళే మనకి పూజలు చేస్తారు. అలాగే అద్భుతంగా ఇక్కడ మనకి భోజన సదుపాయాలను కూడా ఇక్కడ కల్పిస్తారు. ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు, ఇదండి ఇక్కడ స్టోరీ. ఇక ఇదంతా కూడా ఫారెస్ట్. ఫారెస్ట్ ఏంటి అంటే, దాదాపు 12 కిలోమీటర్ల అటవీ మార్గం ఉంటుంది. ఈ అటవీ మార్గంలో అక్కడ ఫారెస్ట్ అధికారులతో జీపులు లోపలికి వెళ్తాయి, అనుమతితోనే వెళ్తాయి. ఈ అడవిలో సౌకర్యవంతమైన రోడ్డు మార్గం లేకపోవడంతో దారిలో ఉండే అనేక బండరాలను దాటుకొని జీపు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు మొత్తం కూడా బండరాలు, ఎలా కుదుపులు ఉంటాయంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ చేయాల్సిన తప్పకుండా ప్లేస్ ఇది. కొన్నిసార్లు పల్కీలు కొడుతుందనే భయం కూడా ఉంటుంది, కాకపోతే నేర్పు కలిగిన వాళ్ళు మాత్రమే ఈ జీపులను నడుపుతారు. దాదాపు 40 నిమిషాల పాటు కుదుపుల మధ్య సాగే ఈ ప్రయాణం, జలపాతాలు, జంతువుల అరుపులు కూడా వినిపిస్తాయి. ఇక ఇష్టకామేశ్వర దేవి ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో జీపులను ఇక్కడ నిలిపివేస్తారండి. ఇదంతా కూడా ఇష్టకామేశ్వరి యొక్క వెళ్ళడానికి వెళ్ళే మార్గం. ఇక్కడ చూస్తున్నారుగా కుదుపులతో వెళ్తుంది మొత్తం రోడ్డు కూడా.
చూడండి. ఇక అక్కడ నుంచి మేము అడవిలోకి లోపలికి వెళ్ళడానికి 1 అవర్ అని పట్టేది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒక దగ్గర మనము జీప్స్ అనేవి అన్నీ ఆగిపోతాయి. అక్కడ నుంచి మేము 400 మీటర్స్ వరకు నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ జీప్ దిగేసి నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేవి చాలా అందంగా అద్భుతంగా ఉన్నాయి. వాటర్ అనేది కూడా చాలా ఫ్రెష్గా ఉంది. ఇక్కడ కూడా మీరు చూడవచ్చు, ఫోటో సెక్షన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక ఇక్కడ కొండల నడుమ వాటర్ ఫాల్స్ అనేవి ఉన్నాయి కదా, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక అక్కడ నుంచి మేము ఫస్ట్ వినాయకుని దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ ముందుగా ఇక్కడ వినాయకుని దర్శించుకోవాలి, అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ మేము ఇంకొక 10 మీటర్స్ అలా ముందుకు నడిచాము.
ఇట్లా నడుచుకుంటూ వెళ్ళే మార్గంలో మనకి ఇష్టకామేశ్వర దేవాలయం అనేది వచ్చేస్తుంది. ఇక్కడ పర్యాటకులకు చెంచు ప్రజల గూడాల మధ్య అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. స్థానికులు పర్యాటకులకు అమ్మవారి విశిష్టతను, ఆ ప్రాంత ప్రత్యేకతలను తెలియజేస్తారు. రాత్రి సమయంలో ఏ అటవీ మార్గంలో మృగాలు సంచరించడంతో సాయంత్రం 5 దాటిన తర్వాత అడవిలోకి జీపులను అనుమతించరు. ఇది అటవీ ప్రాంతం కాబట్టి అక్కడ చిన్న చిన్న జంతువులు అనేవి కనిపిస్తాయి. ఇక్కడ మిమ్మల్ని చూసారు, ఎంత అద్భుతంగా ఉందో అది కూడా చూసేసాను. ఆ తర్వాత అమ్మవారి దర్శనం కోసం లోపలికి వెళ్ళాము. దర్శనం కంప్లీట్ అయ్యాక బయటకు వచ్చేసాము. ఇక్కడ మనకి దీపారాధన కోసం అలాగే హోమగూడంలో వేయడానికి వాటి సామాగ్రి మొత్తం కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. ఇక అక్కడ నుంచి మేము పక్కకి శివలింగం అనేది ఉంటుంది, అక్కడ కూడా మేము దర్శనం చేసుకున్నాము. ఇక్కడ కోరిన కోరికలు తీర్చుకోవడానికి మనకి చిన్న కంకణం అనేది ఇస్తారు, దాన్ని మనం చెట్టుకు కడితే తప్పకుండా కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఇక అక్కడ చెంచు ప్రజలు ఉన్నారు కదా, అక్కడ ఉన్న పిల్లలతో కొద్దిసేపు మాట్లాడాము. వాళ్ళ స్టడీస్ గురించి, అక్కడ విధి విధానాల గురించి కూడా అడిగి తెలుసుకున్నాము. ఇదంతా కూడా శివలింగము, ఇక్కడ పూజ అనేది చేపించుకున్నాము. ఇక్కడ మనకి ఈ గ్రామంలో టాయిలెట్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఆ తర్వాత నడక మార్గం ద్వారా సేమ్ ఇప్పుడు ఎలాగైతే వెళ్ళామో అలాగే జీపుల దగ్గరికి చేరుకున్నాము. కాకపోతే మేము స్టార్ట్ చేద్దామనేసరికి ఇక్కడ టైర్ అనేది పంచర్ అయిపోయింది. అక్కడ ఇంకొక మరొక గంట వెయిట్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఆ తర్వాత మేము శిఖరం చేరుకున్నాము. నెక్స్ట్ బ్లాగ్లో శిఖరం గురించి అలాగే అక్కడ చూసిన ప్రదేశాల గురించి కూడా నెక్స్ట్ బ్లాగ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.